హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందనాని. ఎలా ఉన్నారండి అందరూ? మనం మార్నింగ్ నిద్ర లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ చేయాలి అని చెప్పి ఆలోచనలో పడతాము. దానివల్ల మన డే మొత్తము చాలా చికాక్గా ఉంటుంది. ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, స్కూల్స్ వెళ్ళే వాళ్ళకి మార్నింగే లంచ్ అనేది మనము ప్రిపేర్ చేసేసేయాలి. సో వాటి కోసము ఒక కొన్ని చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే మీ డే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం చేసే పెద్ద తప్పు, 4-5 రోజులకి సరిపడా కూరగాయలు అనేటివి తీసేసుకుంటాము. కానీ వాటితో ఏం చేయాలి అనే ఐడియా మాత్రం ఉండదు. కొన్నిసార్లు కూరగాయలు చెడిపోతాయి, ఇంకా వాటిని పడేస్తాము. ఫుడ్ వేస్ట్, టైం వేస్ట్ రెండు అవుతాయి. సో దీనికి మనం ఫస్ట్ వెజిటేబుల్స్ కొన్న వెంటనే ఒక మీల్ ప్లానర్ రెడీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మన టైం సేవ్ కూడా అవుతుంది, రిమైనింగ్ డే అంతా కూడా బాగుంటుంది. దీనిని నేను ఫాలో అయ్యాను, నాకు చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 90% ఇళ్లలో ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో మనం చేయాల్సింది ఒక చిన్న పని, ఒక పేపర్లో మండే టు సండే రాసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అని చెప్పి ఏమేం చేయాలి అని మనం ముందుగా మన దగ్గరున్న కూరగాయలతో మనం మీల్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ పేపర్ని ఒక మ్యాగ్నెట్తో మన ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకోండి. మీరు మార్నింగ్ నిద్ర లేవగానే టైం వేస్ట్ ఉండదు, ఫాస్ట్గా మీ కుకింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది, మీకు మీ ఓన్ టైం అనేది స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. నాకు తెలిసి మీలో చాలామంది ఈ టిప్ యూస్ చేస్తూ ఉండొచ్చు. సో మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈ టిప్ ఫాలో అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అది కూడా మీరు షేర్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.